అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సై టెరియల్. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి అప్డేట్స్ గురించి మనం పూర్తి వివరాలను అయితే క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. చాలామంది చూస్తున్నప్పటికీ వీడియోస్ని లైక్ చేయట్లేదు కాబట్టి రెగ్యులర్గా అడుగుతూ ఉంటామండి. ఇక్కడ 16,000 మంది చూశారు, కానీ ఇక్కడ లైక్స్ మాత్రం చూస్తే 792 మాత్రమే ఉన్నాయి. మీరు లైక్ చేయడం ద్వారా వీడియో అనేది మిగతా వారికి రీచ్ అవుతుంది, నాకు కూడా సపోర్టివ్గా ఉంటుంది. కాబట్టి మరిన్ని మంచి వీడియోస్ మీ ముందరికి తీసుకురావడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా రెగ్యులర్గా టెట్ డిఎస్సికి సంబంధించిన ముఖ్యమైనటువంటి అప్డేట్స్తో పాటు ఫ్రీ క్లాసెస్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి అలాంటివన్నీ కూడా రెగ్యులర్గా మీరు పొందాలి అంటే వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక మొదటి అప్డేట్ చూసుకుంటే నేటితో టెట్ అప్లికేషన్ల గడువు ముగింపు, 6 జిల్లాల్లో సెంటర్లు బ్లాక్ అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఇక్కడ టెట్ దరఖాస్తు గడువు బుధవారం సాయంత్రంతో ముగియనున్నది. అంటే మనకి ఈ రోజుతో కంప్లీట్గా దీనికి సంబంధించినటువంటి గడువు అనేది ముగియనున్నది. మంగళవారం సాయంత్రం నాటికి 250,963 మంది టెట్కి అప్లై చేసుకున్నారు. వారిలో 74,026 మంది అయితే పేపర్ వన్కి, 16,006 మంది పేపర్ టూకి అప్లై చేయగా రెండు పేపర్లకు కలిపి 160,931 మంది అయితే దరఖాస్తు చేశారు. కాగా మొత్తంగా చూసుకుంటే 259,123 మంది అభ్యర్థులు అయితే ఫీజు చెల్లించారు. ఈ చివరి రోజు మరో 50,000 మంది అప్లై చేసుకునేటువంటి ఛాన్స్ ఉందని ఆఫీసర్లు అయితే చెప్తున్నారు. ఈసారి కూడా 33 జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా అప్లికేషన్లు ఎక్కువగా రావడంతో ఇప్పటికే హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్ జిల్లాలోని సెంటర్లను అయితే బ్లాక్ చేశారు. దీంతో హైదరాబాద్లో పరీక్ష రాయాలనుకునేటువంటి వాళ్ళు ఇతర ప్రాంతాలను ఎంపిక చేసుకోవాల్సి అయితే వస్తుంది. మరోపక్క దరఖాస్తు గడువు పెంచాలని, అప్లికేషన్లకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని అయితే అభ్యర్థులు అయితే కోరుతున్నారు. ఇక్కడ గతంలో కనుక చూసుకుంటే 400,000 వరకు అప్లై చేశారు. అప్పుడు కనుక చూసుకుంటే అప్పుడు సెంటర్లు బ్లాక్ చేశారు, ఇప్పుడు తక్కువ మంది అప్లై చేశారు. కాబట్టి ఇలా సెంటర్లు బ్లాక్ చేయకుండా అక్కడ దానికి సంబంధించిన కెపాసిటీని పెంచే ప్రయత్నం చేస్తే అభ్యర్థులకైతే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేది. దానికి ఈ మాత్రం దానికి కొన్ని జిల్లాలకు సపరేట్గా కేటాయించడం ఎందుకు చెప్పండి? మీరే కొన్ని జిల్లాలు ఎక్కువ కెపాసిటీ ఉన్నటువంటి జిల్లాలను ముందే పెడితే అప్పుడే అభ్యర్థులు అయితే రియలైజ్ అయ్యేవాళ్ళు కదా. ఇలా కొన్ని రోజులు ఉంచి దాని తర్వాత తీసేయడం ద్వారా ఆ రకమైనటువంటి ఒక ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ అనేది వాళ్ళకి కలుగుతుంది. కాబట్టి ఆ రకమైనటువంటి అంశం అయితే సరైంది కాదు. అన్ని జిల్లాలకు అవకాశం అనేది కంప్లీట్గా ఇస్తే బాగుండేది. పరీక్ష రోజే టెట్ దరఖాస్తులో తప్పుల సవరణ అనేటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం. చాలామంది అయితే ఎయిట్ ఆప్షన్ గురించి అడుగుతున్నారండి. ఇక్కడ పరీక్ష రోజే టెట్ దరఖాస్తులో తప్పుల సవరణ ఉంటుంది అనేటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం. ఇక్కడ ఉపాధ్యాయ అర్హత పరీక్ష దరఖాస్తు సమయంలో తప్పులు దొరికినట్లయితే అభ్యర్థులు ఆందోళన చెందనక్కర్లేదని ఎస్సీఆర్టీ అధికారులు అయితే తెలిపారు. తప్పులను టెట్ పరీక్ష రోజు నామినల్ రోల్స్లో సవరించుకోవచ్చని స్పష్టం చేశారు. అభ్యర్థుల తొందరపాటుతో పాటు ఇక్కడ మీసేవ ఆన్లైన్ కేంద్రాల నిర్వాహకుల తప్పిదంతో దరఖాస్తులో తప్పులు దొరుకుతున్నాయి. ఎడిట్ ఆప్షన్ లేక అభ్యర్థులు మరో దరఖాస్తును సమర్పించేందుకు సిద్ధపడుతున్నారు. దీంతో అభ్యర్థులపైన అదనపు ఫీజు భారం పడుతున్నదని, ఇక్కడ ఇదే విషయాన్ని నమస్తే తెలంగాణ ఎస్సీఆర్టీ అధికారుల దృష్టికి అయితే తీసుకెళ్లింది. అధికారులు స్పందిస్తూ తప్పులు దొరికినట్లయితే పరీక్ష రోజునే ఇన్విజిలేటర్కు సంప్రదించి ఆయా తప్పులను నామినల్ రోల్స్లో సవరించుకోవాలని సూచించారు. ఇక్కడ తప్పులు చేసిన వాళ్ళైతే మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఎవరైతే మీరు తప్పులు చేశారో ఆ రోజైతే మీకు నామినల్ రోల్స్ అనేటివి ఇస్తారు కదా, అక్కడ క్లియర్గా మీ ఇన్విలేటర్కు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రూఫ్ కనుక చూపిస్తే క్లియర్గా అక్కడ చేంజ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఆల్రెడీ మళ్ళొకసారి అప్లై చేసిన వాళ్ళు కూడా మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదండి. రెండు హాల్ టికెట్లు కూడా వస్తాయి. కానీ ఈ అంశాన్ని ఎస్సీఆర్టీ అధికారులు కనుక చూసుకుంటే మనకు దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిన రోజే చెప్తే ఇలాంటి ఇబ్బంది అనేది ఎవరికి కూడా ఉండేది కాదు. తీరా లాస్ట్ రోజు మనకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావడం అనేది కొంత ఇబ్బంది కరమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. మరో జిల్లా బ్లాక్ అంటూ ఇక్కడ చూస్తున్నాం. ఇక టెట్ దరఖాస్తుల స్వీకరణ గడువు బుధవారంతో ముగియనున్నది, అంటే ఈ రోజుతో కంప్లీట్గా ముగుస్తున్నది. దరఖాస్తులు భారీగా రావడంతో పరీక్షా కేంద్రాల కేటాయింపు నుంచి అయితే భద్రాద్రి, కొత్తగూడెం కూడా జిల్లాను అధికారులు అయితే బ్లాక్ చేశారు. ఇక్కడ పరీక్షా కేంద్రాల సామర్థ్యం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సోమవారం వరకు 5 జిల్లాలను బ్లాక్ చేయగా తాజాగా భద్రాద్రి జిల్లా ఆ జాబితాలోనైతే చేరింది. నెక్స్ట్ మనకు సీటెట్కి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ అనేటివి 18 అయితే వస్తున్నాయండి. ఇక్కడ దీనికి సంబంధించిన
చేసినటువంటి అప్డేట్ చూస్తున్నాం. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించిన అడ్మిట్ కార్డులు ఈ నెల 18 విడుదల కానున్నాయి. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుంచి అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు అయితే సూచించారు. ఈ సీటెట్కి సంబంధించి ఈ నెల 20న అయితే ఆఫ్లైన్లో నిర్వహించనున్నారండి. ఎగ్జామ్ కనుక చూసుకుంటే హౌ టు రైట్ ఆఫ్లైన్ ఎగ్జామ్ అనేటువంటి అంశాన్ని మీరు సర్చ్ చేసిన యూట్యూబ్లో మన దానిలో చాలా వీడియోస్ అనేవి అందించాను. పేపర్ 1 ఏ రకంగా రాయాలి, పేపర్ 2 అనేది ఏ రకంగా రాయాలి అనేటువంటి అప్డేట్స్ కూడా చాలా వీడియోస్ రూపంలో మీకు అందించాను. సీటెట్కి సంబంధించినటువంటి తెలుగు మెథడ్ కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు, మ్యాథ్స్కి సంబంధించినటువంటి గతంలో వచ్చినటువంటి ప్రశ్నలకు సంబంధించినటువంటి చాలా వీడియోస్ అయితే మన యొక్క ప్లేలిస్ట్లో మీకు అందుబాటులో ఉంటాయి. యూట్యూబ్లో మీరు సర్చ్ చేసినా కూడా డైరెక్ట్గా వస్తాయి, అక్కడ నుంచి క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. 20న అయితే ఎగ్జామ్ ఉంటుంది, ఆఫ్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. పేపర్ 1 పేపర్ 2 దగ్గర లాంగ్వేజ్ 1 ఎంచుకున్న వాళ్ళు, లాంగ్వేజ్ 2 ఎంచుకున్న వాళ్ళు క్లియర్గా చూసుకోండి, అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేసేసి ఎగ్జామ్ రాసే ప్రయత్నం చేయండి. లేదంటే తీరా అక్కడికి వెళ్ళేసి మీరు తప్పులు చేయడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి ఏరియా ఏదన్నదంటే లాంగ్వేజ్ 1 ఎంచుకున్నటువంటి వాళ్ళు కనుక చూసుకుంటే 91 నుంచి మనకు 120 వరకు అయితే క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. లాంగ్వేజ్ 2 తెలుగుగా ఎంచుకున్నటువంటి వాళ్ళు 121 నుంచి 150 వరకు అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి పూర్తి వరాన్ని తెలియజేసేటువంటి వీడియో అనేది మన దానిలో అప్లోడ్ చేస్తున్నాను. ఆల్రెడీ మీరు సర్చ్ చేసి శ్రీసాయి ట్యూటోరియల్ కొట్టారనుకోండి, క్లియర్గా వస్తే చూసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్, టెట్ పరీక్షా కేంద్రాలు బ్లాక్. గతంలో కంటే ఈసారి తక్కువగానే దరఖాస్తులు అయినా బ్లాక్ చేయడంతో అభ్యర్థుల ఆగ్రహం. దూరపు జిల్లాల్లో సెంటర్ల కేటాయింపు, ఎడిట్ ఆప్షన్ ఇవ్వకపోవడంతో ఒక్కొక్కరు 2 సార్లు దరఖాస్తుల సమర్పణ అయితే చేశారు. గడువు పెంచాలని అభ్యర్థులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే గురుకులకు సంబంధించిన ఎగ్జామ్స్ బిజీలో చాలామంది అభ్యర్థులు అయితే ఉన్నారు కాబట్టి ఆ రకమైనటువంటి గందరగోళంలో అప్లై చేసుకోలేకపోయారు కాబట్టి ఖచ్చితంగా డేటు పెంచాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఎన్నికల తర్వాతే గ్రూప్ 3 అనేటువంటి అప్డేట్ చూస్తున్నాం. అక్టోబర్ లేదా నవంబర్లో పెట్టాలని గతంలో యోచన. గ్రూప్ 2 అనేది నవంబర్కు మారడంతో గ్రూప్ 3 మరింత లేట్ అయ్యేటువంటి అవకాశం అనేటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం. నవంబర్ లేదా డిసెంబర్లో ఎన్నికలు జరగవచ్చని ప్రచారం. గ్రూప్ 1 మెయిన్స్ కూడా ఎన్నికల తర్వాతే నిర్వహించేలా టీఎస్పీఎస్సీ ప్లాన్. ఇతర పరీక్షలపైన కూడా గ్రూప్ 2 ఎగ్జామ్ రీషెడ్యూల్, ఎన్నికల ప్రభావం అనేది పడ్డది అనేటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం. ఇక్కడ తొందరగా ఎగ్జామ్లు పెట్టి ఆగమగం చేయాలని, ఇక్కడ ఆగమగం కావాలని ఎవరికీ ఉండదండి. మీరు ఎన్నికల తర్వాత పెట్టండి, ఇబ్బంది ఏం లేదు, హాయిగా చదువుకుంటారు వాళ్ళు. ఇక్కడ ఎందుకంటే ఆల్రెడీ దీనికి సంబంధించిన నోటిఫికేషన్లు వచ్చినాయి కాబట్టి ఎక్కడికి పోదు. ఈ ప్రభుత్వం వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా దీనికి సంబంధించిన ప్రాసెస్ని కంప్లీట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా హాయిగా ఈ రకంగా టైం ఇస్తే అభ్యర్థులు చదువుకొని వాళ్ళు అనుకున్నటువంటి జాబ్ని కొట్టగలుగుతారు కాబట్టి తొందరగా పెట్టాలని ఎవరికీ ఏమి లేదండి. ఇక్కడ దీనికి సంబంధించిన అంశం అయితే చూడొచ్చు. రాష్ట్రంలో గ్రూప్ 2 ఎగ్జామ్ రీషెడ్యూల్ కావడంతో దాని ప్రభావం పలు పరీక్షలపైన పడుతున్నది. అక్టోబర్ లేదా నవంబర్ నెలలో నిర్వహించాలనుకున్నటువంటి గ్రూప్ 3 ఎగ్జామ్ ఇప్పట్లు జరిగేటువంటి అవకాశం అయితే కనిపించడం లేదు. దీనికి తోడు గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహణపైన సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఈ 2 పరీక్షలు కూడా ఎన్నికల తర్వాత నిర్వహించేటువంటి అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే గ్రూప్ 3 పరీక్ష తేదీలను ఇంతవరకు కూడా ప్రభుత్వం అయితే ప్రకటించలేదు. డిఏఓకు సంబంధించి, హెచ్డబ్ల్యూకి సంబంధించి కూడా దీనికి సంబంధించినటువంటి ఎలాంటి డేట్స్ అయితే మెన్షన్ చేయలేదు. ముందుగా విడుదల చేసినటువంటి షెడ్యూల్ ప్రకారం ఈ నెల 29-30 తేదీలో గ్రూప్ 2 నిర్వహించాల్సి అయితే ఉంది. కానీ ఇక్కడ చూసుకుంటే అయితే ఈ నెలలో గురుకుల పరీక్షలు ఉండడంతో గ్రూప్ 2 వాయిదా వేయాలని అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీంతో సర్కార్ నవంబర్ 2-3 తేదీలకైతే రీషెడ్యూల్ అయితే చేసింది. ఈ పరీక్షల తేదీల మార్పుతో మిగిలినటువంటి పరీక్షలపైన ప్రభావం అయితే పడింది. నేడు డిసెంబర్లో 1363 గ్రూప్ 3 పోస్టులకైతే ఈ రకంగా అప్లై చేసుకున్నారు ఇంతమంది. నోటిఫికేషన్ ఇచ్చి 8 నెలలు అవుతున్నా కూడా పరీక్ష తేదీని ప్రకటించలేదు. తీరా పరీక్షను అక్టోబర్ నవంబర్ నెలలో పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తుండగా గ్రూప్ 2 పరీక్ష నవంబర్కు రీషెడ్యూల్ అయింది. దీంతో గ్రూప్ 3 పరీక్ష ఇప్పట్లో కష్టంగానే మారింది అనేటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం. ఎన్నికల తర్వాత ఆ పరీక్షలు ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ టైం కూడా అభ్యర్థులకు ఉంటుంది కాబట్టి ఇది సరైనటువంటి నియమే, ఆ నిర్ణయానికే కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్, గ్రూప్ 4 రిజల్ట్కు టైం పడుతుంది. జనార్దన్ రెడ్డి, ఇక్కడ గ్రూప్ 4 రిజల్ట్కు టైం పడుతుందని టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఇక్కడ కమిషన్లో సిబ్బంది తక్కువగా ఉన్నారని తెలిపారు. రాజ్భవన్ ఎట్ హోమ్లో తనను కలిసినటువంటి విలేకరులతో ఆయన చిట్ చాట్ చేశారు. టీఎస్పీఎస్సీలో కనుక చూసుకుంటే 80 మంది సిబ్బంది ఉండగా వాళ్ళు 40 మంది లీవ్లో ఉన్నారని తెలిపారు. యూపీఎస్సీలో కనుక చూసుకుంటే 2000 మంది ఉంటారని వివరించారు. గ్రూప్ 4 కనుక చూసుకుంటే 800,000 మందికి పైగా అభ్యర్థులు అయితే రాశారని, వారికి సంబంధించినటువంటి 17 లక్షల పేపర్లు ఉన్నాయని వెల్లడించారు. టీఎస్పీఎస్సీలో కనుక చూసుకుంటే చిన్న ఇష్యూ జరిగితే మొత్తం వ్యవస్థను తప్పుపట్టలేమని దానికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం. ఇక్కడ గ్రూప్ 4కు సంబంధించినటువంటి రిజల్ట్ కూడా వారంలో అన్నారు కానీ మళ్ళీ టైం పడుతుంది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ పేర్కొంటున్నారు. స్వయంగా టీఎస్పీఎస్సీ చైర్మన్ చెప్పినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నది. కాబట్టి గ్రూప్ 4కు సంబంధించిన రిజల్ట్ కూడా మనకు లేట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ప్రైమరీ బోధనకు బీఈడీలు అర్హులు కారు అనేటువంటి అప్డేట్ కనుక
చూసుకుంటే గత 2-3 రోజుల నుంచి వచ్చింది, ఈరోజు కూడా వచ్చింది. దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే చూడవచ్చు. ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉంది. ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.